719 మంది ఇప్పటికి డిశ్చార్జ్ కావడం జరిగింది మొత్తం ఇప్పుడు 893 మంది వైద్యం పొందుతూ ఉన్నారు ఇందులో హాస్పిటల్లో మనకు ఒక 628 మంది ఉన్నారు ఇంకా తాజాగా పాజిటివ్ వచ్చినటువంటి వాళ్ళని షిఫ్ట్ చేస్తూ ఉన్నాము కోవిడ్ కేర్ సెంటర్స్ అనేటువంటివి ఉన్నాయి మన దగ్గర వాటిలో ఒక 50 మంది వైద్యం పొందుతూ ఉన్నారు ఐసోలేషన్ లో 152 మంది ఉన్నారు హోమ్ ఐసోలేషన్ సో మనకు జిల్లాలో గమనించినప్పుడు ప్రధానంగా రెండు కోవిడ్ హాస్పిటల్స్ ఉన్నాయి ఒకటి జీజీహెచ్ రెండోది నారాయణ ఈ రెండిట్లో కూడా పేషెంట్స్ వైద్యం పొందుతూ ఉన్నారు ఎవరైతే సాధారణ మరియు ఆరోగ్యవంతంగా ఉన్నటువంటి లక్షణాలతో ఉన్నప్పటికీ కూడా పాజిటివ్ ఉన్నప్పటికీ కూడా ఆరోగ్యంగా ఉన్నటువంటి వాళ్ళు వీళ్ళకు ఎవరైతే ఉన్నారు వీరిని కోవిడ్ కేర్ సెంటర్లలో ఉంచుతూ ఉన్నాము గవర్నమెంట్ ఇచ్చినటువంటి తాజా నార్మ్స్ ప్రకారంగా ఇంట్లో గాన హోమ్ ఐసోలేషన్ సౌకర్యం ఉంటే అంటే ఇంట్లో 60 ఏళ్ల పైబడినటువంటి వాళ్ళు లేకుండా ఉండాలి 10 ఏళ్ల లోపు వయసు ఉన్నటువంటి వారు లేకుండా ఉండాలి లేదా తనకు ప్రత్యేకమైన రూమ్ ఉండి ఆ రూమ్ లోకి ఎవరు రానివ్వకుండా తన రూమ్ లోనే బాత్రూమ్ లాంటి సౌకర్యం ఉన్నటువంటి వాళ్ళకి హోమ్ ఐసోలేషన్ ఫెసిలిటీ ఇవ్వడం జరుగుతుంది వీరికి టెస్ట్ చేసిన తర్వాత వీళ్ళు ఆరోగ్యంగా ఉన్నారు కోవిడ్ ఉన్నప్పటికీ కూడా వేరే లక్షణాలు ఏమీ లేవు ఇబ్బంది పడట్లేదు అని అనుకున్నప్పుడు ఇంట్లో సౌకర్యం ఉంటే మనం హోమ్ ఐసోలేషన్ సౌకర్యాన్ని ఇవ్వడం జరుగుతూ ఉంది ఈ కేటగిరీ కింద మనకు 151 మంది ఈ సౌకర్యాన్ని అందిపుచ్చుకొని వాళ్ళు మన హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ ఇంటికి వెళ్ళిపోయారు వీరు వాళ్ళ రూమ్లోనే ఉండాలి వాళ్ళు కొన్ని గైడ్ లైన్స్ అన్నీ కూడా మేము ఇస్తాం ఎలా ఉండాలి ఏమేం పాటించాలి అనేటువంటిది ఆ ఇంటికి కూడా చిన్న స్టిక్కర్ ఒకటి అతికించడం జరుగుతుంది ఆ ఇంట్లో పేషెంట్ ఉన్నారనే విషయం తెలుస్తుంది అయితే కోవిడ్ కేర్ సెంటర్లో ఎవరికి ప్రాధాన్యత ఇస్తున్నాము అంటే ఇంట్లో హోమ్ ఐసోలేషన్ చేసుకోలేనటువంటి పేదవాళ్ళు ఉన్నప్పుడు ఇంట్లో పూర్తి స్థాయిలో మంచి ఆహారం తినలేరు అనేటువంటి వాళ్ళు ఉన్నప్పుడు తప్పనిసరిగా వారిని కోవిడ్ కేర్ సెంటర్లోనే ఉంచి వారికి అన్ని భోజన వసతి సౌకర్యాలని ఏర్పాటు చేయడం జరుగుతుంది ఇప్పుడు మనకు జిల్లాలో గూడూరు నాయుడుపేట ఆత్మకూరు కావలి నెల్లూరు వీటిలో కోవిడ్ కేర్ సెంటర్ని ఏర్పాటు చేయడం జరిగింది అయితే ఇప్పటివరకు కూడా మనకు వస్తున్న కేసుల దృష్ట్యా కేవలం నెల్లూరులో మాత్రమే మనం కోవిడ్ కేర్ సెంటర్ని ఆపరేట్ చేస్తూ ఉన్నాం ఒక ఆత్మకూరులో ఒకరిద్దరు పేషెంట్లని ఉంచడం జరిగింది ఈరోజు రేపటి నుంచి అక్కడ కూడా ఇంకా ఎక్కువ మందిని ఉంచడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం నిజానికి మనకు నెల్లూరులో ఉన్న ఫెసిలిటీ ఇంకా కూడా కొద్ది రోజుల పాటు మనం ఇప్పుడు వస్తున్న కేసులతోటి మేనేజ్ చేయొచ్చు ఉన్న బెడ్ల సంఖ్య అనేటువంటిది ఇన్ అడిషన్ టు దట్ గవర్నమెంట్ ఇచ్చిన ఆదేశాల ప్రకారంగా 3000 నుంచి 5000 బెడ్ల కెపాసిటీతో కోవిడ్ కేర్ సెంటర్లు ఏర్పాటు చేయడం కోసం ప్రయత్నం చేస్తున్నాం తొందరలోనే మనం 5000 బెడ్ల సౌకర్యంతో జిల్లాలో మనకు కోవిడ్ కేర్ సెంటర్ ఉండే విధంగా సుమారుగా 12 సెంటర్ల వరకు ఏర్పాటు చేసుకోమని చెప్పి గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చింది ఆ ఏర్పాటు కూడా ఆర్డీఓలందరూ కూడా అదే పని మీద ఉన్నారు ఇప్పుడు మనకు సుమారుగా 3000 బెడ్డెడ్ వరకు మనం మేనేజ్ చేసుకునే విధంగా సౌకర్యం ఉంది హాస్పిటల్స్ కాకుండా హాస్పిటల్స్ అనేటువంటిది నారాయణ జీజీహెచ్లో ఉన్న బెడ్స్ కాకుండా మనకి రెండిట్లో సుమారుగా 2500 వరకు బెడ్లు ఉన్నాయి ఇంకా ఇక్కడ క్వారంటైన్ సెంటర్ ఒకటి మనం మెయింటైన్ చేస్తున్నాం జీజీహెచ్లో అందులో కూడా ఒక 100 బెడ్లు ఉన్నాయి వాస్తవానికి అక్కడ క్వారంటైన్ సెంటర్ మెయింటైన్ చేయాల్సిన అవసరం లేదు దాన్ని బయటకు మనం ఇంకా వేరే క్వారంటైన్ సెంటర్ మారిస్తే అది కూడా అందుబాటులోకి వస్తుంది కాబట్టి ప్రస్తుతానికైతే బెడ్ల సమస్య అనేటువంటిది ఇంకా లేదు అలాంటిది రాకుండా ఉండడానికి వీలుగా సరైనటువంటి చర్యలు తీసుకోవడం జరుగుతుంది కూడా ప్రభుత్వం ఇచ్చినటువంటి సూచనలు ఏంటంటే సౌకర్యం ఉన్న వాళ్ళు ఇంట్లో ఆరోగ్యంగా ఉన్నవాళ్ళు హోమ్ ఐసోలేషన్ని రికమెండ్ చేయడం జరుగుతోంది మీరు డాక్టర్లు ఇచ్చినటువంటి సూచనలు పాటిస్తూ హోమ్ ఐసోలేషన్లోనే కూడా ఈ కోవిడ్ని తగ్గించుకోవచ్చు అనేటువంటిది అందరూ కూడా తెలియజేస్తూ ఉన్నాము